कारकम भगवंत की ना जन्म तलदी की ना विद्याबुद्ध ने गुरु की मनसो स्मरुट सभा नम वेद उठी 21st ई स्टडी सर्कल डैरेक्टर कृष्ण प्रदीप गार की सोशियोजी प्रोफेसर गणेश गार की तेलुगु साहित्य प्रोफेसर राघवेंद्र सार की ना नमस्कार अंड वेद मुंटे पेदल ना नमस्कार फ्यूचर सिविल सर्वेंट ऐसपिरेंट्स अंदर की ना शुभाभिनंदन निजेंगे इकड़की वी तो ना अभवा शेर चुस्क चला आनंद उ मरी वीडियो मिगता दींटी ना साजिक आर्थिक परस्थित चलो इतरतर विद्या विधानमंतासे उठानी काबटी इकड अंदर सिविल सर्वेंट ऐसपिरेंट्स में प्रिपरेशन विधान चर्चितुटे मन की यूजफुल भावना अंके नैन मिगता अंशाल स्पर्शक डैरक्ट प्रिपरेशन अभवाल गुरी चर्चिस्ता నేను 2006లో డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి టీచర్ ఉద్యోగం సంపాదించానండి. అప్పుడు నా వయసు 19.5 సంవత్సరాలు. ఆ తర్వాత నేను సివిల్ సర్వీస్ లక్ష్యంగా ఎంచుకోవడం జరిగింది. జరిగి ఫస్ట్ టైం కొంత గ్రౌండ్ వర్క్ చేయాలన్నమాట. గ్రౌండ్ వర్క్ మీన్స్ అప్పుడే అదే ఏడాదే అంటే 2007 రిజల్ట్స్ వచ్చాయి. 2006లో రాశారు ముచ్చారాజ్ గారు ఆల్ ఇండియా టాప్ రావడం జరిగింది. దీంతో నేను కూడా ఇన్స్పిరేషన్ పొందాను. పొంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వాస్తవానికి అప్పుడు నాకు డిగ్రీ కాలేదు. డిగ్రీ 2006 to 2009 డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు హిందూ న్యూస్ పేపర్ చూశానండి. మొదటిసారిగా 2006లో అప్పటి వరకు హిందూ న్యూస్ పేపర్ అంటే హిందీ భాషలో ఉండే న్యూస్ పేపర్ కానీ అనుకునేవాడిని. తర్వాత తెలిసింది హిందూ న్యూస్ పేపర్ అంటే ఇంగ్లీష్ భాష అని. అప్పుడు మొదట నాకు ఆంగ్ల న్యూస్ పేపర్ చదవడానికి దాదాపు ఒక పేపర్ నాకు ఫస్ట్ టైం అయితే 15 రోజులు పట్టేదండి. ప్రతిదీ డిక్షనరీ దగ్గర పెట్టుకుని చదివేశారు. కానీ ఇప్పుడు అదే న్యూస్ పేపర్ 45 నుంచి 1 అవర్లో చదివేయగలను, ఇంక్లూడింగ్ మన ఎడిటోరియల్ పేజెస్. అంటే సాధనముల పనులు సమకూరు ధరలోన తినగేమో తీగా ఉంటుంది, మరి మీకు అందరికీ తెలిసేమి. తర్వాత ఒకసారి నేను చూసుకున్నాను నా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా అయ్యారా ఇలాంటి సామాజిక పరిస్థితుల నుంచి కానివ్వండి విద్యా పరిస్థితులను చూసుకుంటే లేదనే సమాధానం వచ్చింది. అండ్ ఇప్పుడు తెలుగు మాధ్యమంలో రాసి ఎవరైనా అయ్యారంటే ఒకరిద్దరు కనిపించారు, బట్ ఇంటర్వ్యూ ఎలా చేశారు ఎందులో చేశారని అంటే ఇంగ్లీష్ మాధ్యమం అన్నారు. అప్పుడు కూడా చిన్న భయమే, ఏంటి ఎవరు లేదా ఏంటి అవుతుందా లేదా. అండ్ కొంతమంది ఎవరెస్ట్ శిఖరాన్ని టార్గెట్ చేస్తున్నావు ఒకసారి ఆలోచించు అని కొంతమంది, అంటే నా శ్రేయ ఎవరిది తప్పు కాదండి, ఎవరి ఒపీనియన్లు తప్పు కావు, అందరూ వాళ్ళ ఒక శ్రేయప్లాస్టే సజెషన్ ఇస్తారు, ఎవరిది తప్పు కాదండి, అలా సజెషన్లు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. 2006లో ఎన్సీఆర్టీ బుక్స్ కొన్ని తెప్పించుకున్నాను, చదివాను, ఏం అర్థం కాలేదు. మళ్ళీ హిందూ పేపర్ చదువుతున్నాను, కొన్ని తెలుగు దినపత్రిక చదువుతున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం అప్పుడే హౌ టు క్రాక్ సివిల్ సర్వీస్ అని ర్యాంకర్స్ బై ర్యాంకర్స్ అనే ఒక బుక్ వచ్చిందండి, ర్యాంకర్స్ రాశారు, ఆ బుక్ చదివాను. అందులో అన్ని అంశాలు క్షుణ్ణంగా ఉన్నాయి. అండ్ 101 టిప్స్ అబౌట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని ఉంది, దాని మీద కూడా అది చదివితే నాకు అప్పుడు అర్థమైంది తెలుగు భాషలో రాయొచ్చు పరీక్ష, ఈవెన్ ఇంటర్వ్యూ కూడా తెలుగు భాషలోనే చేయొచ్చు అని అనిపించింది. వెంటనే 2009లో డిగ్రీ అయ్యాక 2010లో వేసవి సెలవు, టీచర్గా చేస్తున్నాను కాబట్టి వేసవి సెలవులో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. అక్కడ అదే ఏడాది బలరాం నాయక్ గారు ఐఆర్ఎస్ సాధించారు తెలుగులో రాసి. అప్పుడు 2 ఆప్షన్లో ఉండేవి, ఒకటి తెలుగు సాహిత్యం ఆప్షన్, తర్వాత ఇంకేదో ఆప్షన్ తీసుకున్నారు సాధించారు. బట్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిందండి, 900 పైచి అడిగితే ఇలా ఏదో చెప్పారు. ఇంగ్లీష్లో చేశానండి, తెలుగులో రాశాను కానీ ఇంగ్లీష్లో చేశానన్న. ఆ తర్వాత కొన్ని బుక్స్ తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గర చదువుదామని వెళ్ళాను. అయితే అప్పుడే ఇలా చదువుతుంటూ పోతే మనకు అవ్వదు, ఒకసారి
కోచింగ్లో ఏదైనా చూద్దాము జాయిన్ అవుదామని చాలా దగ్గర తిరిగితే తెలుగు మాధ్యమం ఇవ్వట్లేదండి అనేసి కొంతమంది చెప్పడం జరిగింది. అంటే సపరేట్గా తెలుగు బ్యాచ్ లేవు ఎక్కడ కూడా. పోనీ తెలుగు సాహిత్యం కదా, నా ఆప్షన్ అప్పుడే ఫిక్స్ అయ్యాను తెలుగు సాహిత్యం చేద్దామని. తెలుగు సాహిత్యం అని ఎంచుకున్నాను. అప్పుడు సార్ గారి దగ్గర, సార్ మీ దగ్గరే అప్పుడు వచ్చాను. దాదాపు ఒక 20-25 డేస్ వెళ్ళి ఉంటానండి. కాకపోతే నాది సింగిల్ టీచర్. నేను సింగిల్ టీచర్ అవ్వడం వల్ల డిక్టేషన్ ఎవరు రాలేదు సార్. రాకపోవడం వల్ల మధ్యలోనే నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోవడం జరిగింది. ఒక 20 డేస్ అనుకుంటా సార్ క్లాస్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అలా ప్రిపరేషన్ సాగించానండి. సాగించి 2011లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. అదే ఏడాది సీసాట్ ఇంటర్వ్యూ చేశారు. నేను ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, ఈ ఇంగ్లీష్ మాధ్యమం హద్దీలు అవ్వడం సక్సెస్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ సీసాట్ చాలా కష్టం అనిపించింది నాకు. వెంటనే 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడిందండి. దానికోసమని 2012లో నేను మార్చి ఏప్రిల్ ఆ వేసవి సెలవుల్లో ఒక 45 డేస్ సెలవు పెడుతూ మిగతా వేసవి సెలవులు ఉపయోగించుకుంటూ మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు పాలిటీ కోసం సార్ దగ్గర, కృష్ణ ప్రదీప్ సార్ దగ్గర పాలిటీ గ్రూప్ 1 పాలిటీ కోసం అటెండ్ అయ్యాను. అది చాలా ఉపయోగపడింది నాకు. సివిల్ సర్వీస్ దీంట్లో పేపర్ 2లో కానివ్వండి, కొన్ని టాపిక్స్ ఎథిక్స్లో కానివ్వండి యూజ్ అయింది. తెలుగులోనే చాలా చక్కగా చెప్పారు. ఒక 45 డేస్ క్లాసులకు వెళ్ళి ఉంటాను. ఆ తర్వాత గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. మొత్తం 606 మంది ఇంటర్వ్యూ ఫేస్ చేయడం జరిగింది. వెంటనే అది రద్దు అయిందండి. మరి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ప్రిలిమినరీలో ఏదో కీ తప్పులు ఉన్నాయని. అప్పుడు చాలా బాధపడ్డాను. మళ్ళీ వెంటనే 2012-2013 అటెంప్ట్ ఇవ్వలేదు. మరి గ్రూప్ 1 దీంట్లో పడి అయితే ప్రిపరేషన్ అయితే అలా కంటిన్యూ చేస్తున్నానన్నమాట. ఎక్కువ స్కూల్కి వెళ్తూ చదువుకునేవాడినండి. స్కూల్లో ఉదయం 9 ముందు ఒక 2 అవర్స్ కానీ 1.5 అవర్ కానీ, ఈవినింగ్ 4 తర్వాత ఒక 4-5 అవర్స్ కంటిన్యూస్గా ఉండేది చదువు. వేసవి సెలవులు, పండగ సెలవులు ఇవి బాగా ఉపయోగించుకునేవాడు. పండగ సెలవులు, దసరా సెలవులు, అవి బయటికి ఎక్కడికి రావడమో లేదంటే ఎక్కడ విజయనగరం ఎక్కడ రూమ్ తీసుకుని చదవడము ఏదో చేసేవాడిని. ఇది జర్నీ. ఆ తర్వాత 2014 నేను కాలేదు. 2015 సేమ్, మళ్ళీ 2016 మొత్తం 3 అయింది. ఈ ముందు 3 ర్యాంకే ఉన్నాను. అయితే ఇది గొప్ప విజయమే కాదండి. ఇన్ఫ్యాక్ట్ చాలా అతి సాధారణమైన విజయం. చాలా తక్కువ ఎడారిలో ఇసుకురేయడం అంత, సముద్రంలో చిన్న నీటి చుక్క అంత. ఇదేం పెద్ద గొప్ప విజయం అని నాకు అసలు ఇన్ఫ్యాక్ట్ ఆ భావనే లేదు నాకు. అండ్ దీనికి సార్థకత ఎప్పుడు వస్తుందంటే రేపొద్దున ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా నేను పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడు దీనికి సార్థకత ఉంటుంది. ఇది జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్. యాక్చువల్గా నా జర్నీ అనేది ఇక్కడ నుంచే ప్రధానంగా స్టార్ట్ అయింది. ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ అండి. అయితే నేను అన్ని సామాజిక ప్రతికూల పరిస్థితులను అనుభవించి వచ్చాను కనుక నేను తప్పకుండా మనసావాచ కర్మన నేను బాగానే పనిచేస్తాను, పేద బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తాను అనుకుంటున్నాను. డెఫినెట్గా భగవంతుడి కృప కరుణ ఉంటే తప్పకుండా అందిస్తాను. అండ్ సారి తాలూకా లాంటి అనుభవాలు కూడా నాకు అవసరం. ఎందుకంటే గుడ్ ర్యాంకర్స్ మే నాట్ బి గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. అది అయితే మనకి సివిల్ సర్వీస్ దీంట్లో ఫస్ట్ ప్రిలిమినరీ పరీక్ష. ప్రిలిమినరీ పరీక్షలో నేనేం చేశానంటే మొదట 2 అటెంప్ట్స్ కూడా తెలుగు మీడియం పుస్తకాలు చదివానండి. ఎక్కువ తెలుగు మాధ్యమ పాలిటీ తీసుకుంటే ఏదో తెలుగు బుక్ ఒకటి తీసుకొని చదవడం, ఎకానమిక్ ఏదో తెలుగు మీడియం బుక్స్. దీనివల్ల నాకు రియల్ ఎగ్జామ్లో ఆ టెర్మినాలజీ అర్థం కాలేదండి. ఎందుకంటే మరి మీకు తెలిసిందని హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది ప్రిలిమినరీ పరీక్ష. ఇన్ఫ్యాక్ట్ మెయిన్స్ కొంచెం ప్రశ్నాపత్రం కూడా హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి నాకు ఆ కొన్ని టెర్మినాలజీస్ అర్థం కాలేదు. వెంటనే నేను డిసైడ్ చేసుకున్నాను ప్రిలిమ్స్కి మనం తెలుగులో చదివితే ఇబ్బంది అవుతుందేమో అని. వెంటనే నేను ఇంగ్లీష్లోకి మళ్ళాను, ఇంగ్లీష్ బుక్స్ తీసుకున్నాను. ఇంగ్లీష్ చదివాను కానీ ఒక ఇందాక సార్ చెప్పారు, కృష్ణ ప్రదీప్ గారు చెప్పారు, మన గణేష్ సార్ చెప్పారు, ఆకేల్ సార్ కూడా చెప్పారు. పెద్ద పెద్ద అక్కడ పుస్తకాలు, ఇక్కడ పుస్తకాలు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు కొనేస్తాం. మొత్తం గది మొత్తం, రూమ్ మొత్తం, లేదంటే హాస్టల్ ఉంటే హాస్టల్ మొత్తం మన పుస్తకాలే. అబ్బా ఐఏఎస్ చదివేస్తానంటారు నేనని కాళ్ళు ఎగరేస్తాం, కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదండి. నేను కూడా అలాగే ఒక సబ్జెక్టుకి ఒక 5-6 బుక్ కనబడ్డ ప్రతి పుస్తకం కొనేసేవాడిని. అది నాకు ఇబ్బంది అనిపించింది. ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ చదవండి.
ఒక 20 సార్లు చదవండి పర్లేదు నేనైతే 20 పాతిక సార్లు చదివానండి కార్నర్ టు కార్నర్ పేజీ టు పేజ్ కూడా జ్ఞాపకం అన్నమాట అలా చదివాను ఒక్క బుక్ చాలా తక్కువ ఉండాలి మన దగ్గర మెటీరియల్ అనేది చాలా తక్కువ ఉండాలి బట్ స్టాండర్డ్ ఉండాలి ఉదాహరణకి మన ప్రిలిమినరీ బుక్స్కి వచ్చేసరికి నేనైతే పాలిటీకి మన లక్ష్మీకాంత్ బుక్కే చదివాను మరి అది మీ అందరికీ తెలుసు అండ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ శంకరన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ విత్ కరెంట్ అఫైర్స్ లింక్ పెట్టి చదివాను అండ్ ఎకానమీ అయితే ప్రతియోగిత దర్పణ స్పెషల్ ఎడిషన్ ఉంటుందండి ఎవ్రీ ఇయర్ ఎకనమిక్ సర్వే అది రిలీజ్ అయిన తర్వాత వస్తుంది బడ్జెట్ ఒక స్పెషల్ మ్యాగజైన్ అది బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ కరెంట్ ఇష్యూస్ అండ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ మోడర్న్ ఇండియాకి రాజీవ్ అహీర్ అది మీ అందరికీ తెలిసి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చదివాను ఆర్ట్ అండ్ కల్చర్ సింఘానియా బుక్ చదివాను సింఘానియా అండ్ హిస్టరీకి ఏన్షియంట్ మిడివల్కి ఎన్సీఆర్టీ బుక్స్ చదివానండి పెద్ద బుక్స్ ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్కి దినపత్రిక ఫాలో అయ్యేవాడిని దినపత్రిక అండ్ విజన్ ఐఏఎస్ తాలూకా చిన్న చిన్న ఉంటాయి మంత్లీ మ్యాగజైన్ అది కూడా చదివేవాడిని అండ్ సీసాట్కి ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు రీజనింగ్ అర్థమెటిక్ చదివాను ఎందుకంటే ఇప్పుడు సీసాట్ 66 మార్క్స్ వస్తే మనకు సరిపోతుంది 33% వస్తే సరిపోతుంది అనుకుంటున్నాను అదే అలా పెట్టారు 2015 నుంచి కాబట్టి అది ప్రాక్టీస్ చేశాను అండ్ ఇంకేమున్నాయి జియోగ్రఫీకి ఎన్సీఆర్టీ బుక్స్ 8th, 9th, 10th, 11th, 12th ప్లస్ గోచాంగ్లియాంగ్ అని వరల్డ్ జియోగ్రఫీకి ఒక బుక్ ఉంటుందండి దాంతో పాటుగా ఆక్స్ఫర్డ్ అట్లాస్ ఏదైనా ఒక అట్లాస్ ఉండాలి అట్లాస్ చదివేవాడిని అండ్ పాలిటీ జనరల్ సైన్స్కి ఏం ప్రత్యేకించి ఏం నేను చదవలేదండి కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సేమ్ ఇలా బుక్స్ని నేను కన్సల్ట్ చేసుకున్నాను కన్సల్ట్ చేసుకొని కొన్ని ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉంటాయండి ఇప్పుడు ఉదాహరణకి ఎకాలజీ ఎన్విరాన్మెంట్ తీసుకుంటే రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్లో 27 మన ఇండియాలో గుర్తించిన 27 సైట్ల తాలూకు పేర్లు ఏంటి అలాంటి కంఠస్థం చెయ్యాలి అవి ఒక దగ్గర రాసుకొని ఎక్కువ ఎగ్జామ్ ముందు ఒక 4-5 రోజుల ముందు ఎక్కువ చదివేవాడిని అన్నమాట బయోస్ఫియర్ రిజర్వ్స్ 18 ఏంటి అండ్ యునెస్కో గుర్తించిన అందులో ఏంటి అండ్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఏంటి అవి లేదంటే ఎక్స్టింక్ట్ బర్డ్స్ యానిమల్స్ ఐయుసిఎన్ రెడ్ ఎలర్ట్ లిస్ట్ ఏంటి అందులో క్యాటగిరీస్ ఏంటి ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి అదే పాలిటీలో ఉంటే తెలిసిందని మనకి కొన్ని ఆర్టికల్స్ అవి కొంత ఉంటుంది అలాంటివి కొంచెం ఎక్కువ సార్లు మననం చేసుకునేవాడిని బాగా చిన్న దగ్గర రాసుకోండి చిన్న కన్సైజ్గా అది బాగా హెల్ప్ అయింది అది నా ప్రిలిమినరీ స్ట్రాటజీ అండి మరి కాన్ఫరెన్స్ ఇంగ్లీష్ కాన్ఫరెన్స్ రీసెట్ ప్రత్యేకించి ఏం చదవలేదు హిందూ పేపర్ సరిపోయింది అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండి సివిల్ సర్వీస్ పరీక్ష ఇప్పుడు పూర్తిగా దాదాపు 70-80% కరెంట్ ఓరియంటెడ్తో లింక్ పెట్టి అడుగుతున్నారు దానికి సార్ తాలూకు స్ట్రాటజీ నాకు చాలా బాగా నచ్చింది మన కృష్ణ ప్రదీప్ ఇన్స్టిట్యూట్ తాలూకి ప్రతిరోజు ఈవినింగ్ అదే 2 to 5 వరకు ఆ రోజు దినపత్రికలో వచ్చిన ఆర్టికల్స్ నుంచి క్లాస్ ఉంటుంది అది చాలా యూస్ఫుల్ అండి ఇన్ఫ్యాక్ట్ అలాగే డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి మనకి అది చాలా ఇంపార్టెంట్ నేనైతే కరెంట్ అఫైర్స్ నోట్స్ను నేను దాదాపు ఒక 10 నోట్స్లు అయిపోయి ఉంటాయండి పెద్ద బైండింగ్ బుక్ పెట్టుకునేవాడిని పెట్టుకుని దాన్ని ఒక 5 పార్ట్లుగా విభజించేవాడిని పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ మూడు పార్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ జనరల్ ఎస్సే 5 పార్ట్లుగా విభజించేవాడిని బుక్ని విభజించి నేను హిందూ పేపర్తో పాటుగా ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈ పేపర్ చదివేవాడిని అయితే అందులో మెయిన్ పార్ట్లే చదివేవాడిని అండి అండ్ ఇంకొక ముఖ్య విషయం మై డియర్ ఫ్రెండ్స్ ముందు మీరు చదువుతున్నారంటే సిలబస్ పూర్తిగా మీకు అవగాహన ఉండాలండి ఒక రకంగా సిలబస్ కంఠస్థం వచ్చేయాలి సిలబస్ పూర్తి కంఠస్థం వచ్చేయాలి దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒక న్యూస్ ఆర్టికల్ చదువుతున్నారు అనుకోండి నాకు ఇప్పటికీ గుర్తు నాకు అది ఉండడం వల్ల నేను ఒకరోజు ఏదో బయట ఈవినింగ్ స్నాక్స్ తిందామని బయటకు వెళ్ళాను అక్కడ బజ్జీలు చేసి ఇచ్చారు ఒక పేపర్లో పెట్టి అలా తిన్నాను అది చేత్తో ఇలా తుడుచుకుంటే వెంటనే తుడుస్తూ ఇలా పాడేద్దాం అనేసరికి నాకు ఒకటి కనిపించింది వైఫై లైఫై వర్సెస్ లైఫై అని ఉంది
ఏంటిది వైఫైల్ అయిపోయింది ఒకసారి చూసుకుంటే ఆహా ఎస్ ఇది మన పేపర్ త్రీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుందేమో ఇది ఇంపార్టెంటే కదని చిన్నగా స్టడీ హాల్కి తీసుకొని వెళ్ళి దాని తాలూకా కొన్ని పాయింట్స్ రాసుకున్నాను అనమాట. వెంటనే అదే లాస్ట్ ఇయర్ మీరు పేపర్ ప్రిలిమినరీ పేపర్ చూస్తే లైఫై గురించి అడిగాడండి ప్రశ్న, యూపీఎస్సీ వారు అడగడం జరిగింది. అంటే దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీకు సిలబస్ పట్ల స్పష్టమైన కమాండింగ్ కంటస్థం ఉంటే మీరు ఆ రోజు పేపర్లో ఏది చదవాలి ఏది చదవద్దు తెలిసిపోతుంది. సార్ ఆకెల్ సార్ ఇందాక చెప్పారు అసలు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఏది చదవకూడదు అని తెలిస్తే 50% మనం సక్సెస్ అయినట్టే. ఈ కమాండ్ ఈ సిలబస్ మీద స్పష్టమైన అవగాహన ఉంటే మనం ఏది చదవకూడదు ఏది చదవాలని మనది ఆటోమేటిక్గా మన మైండ్ మనకు చెప్తుంది అనమాట. ఎస్ ఇది ఫలానా ఉదాహరణకి ఈనాడులో అంతర్యామి పేజీ చదివేవారు నేను. ఎస్ ఒకరోజు ఆనందం గురించి వేశారు హ్యాపీనెస్, అదే 2004లోకి వచ్చింది వాట్ ఈజ్ హ్యాపీనెస్. చాలా చక్కనైన మ్యాటర్ అది, అది రాస్తే నాకు తెలిసి చాలా సాటిస్ఫై అవుతారు. అలా అనమాట మన తాలూకు మైండ్. ఒకరోజు ఆదివారం ఈనాడు ఆదివారం పుస్తకం చదువుతున్నాను, భగవద్గీత గురించి మొత్తం రాసి ఉంది. ఎస్ అది రిలేటెడ్ టు ఎథిక్స్ గీత, మొత్తం అది కటింగ్ చేసుకొని అది తీసుకొని నోట్స్లో రాసుకున్నాను. ఇది ఈచ్ అండ్ ఎవరు అలా ఉండాలన్నమాట మన మైండ్. అది దానికి అలా ఉండాలంటే మన సిలబస్ మీద పూర్తి కమాండింగ్ ఉండాలి. అండ్ ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ బాగా చూడండి అమ్మా, అది చాలా యూజ్ అవుతుంది. ఎలా అడుగుతున్నారు, ఎలా మనం మార్చుకోవాలి మన ప్రిపరేషన్ విధానాన్ని, అసలు యూపీఎస్సీ కావాల్సింది ఏంటి, కంఠస్థం చేసి రాసిన అభ్యర్థుల లేదా ఒక విషయం పట్ల స్పష్టమైన అవగాహన నుండి తన అభిప్రాయాలు స్వేచ్ఛగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని జోడించి వ్యక్తపరిచే అభ్యర్థుల అంటే ఆర్టిఫిషియల్ నేచురల్ ఇది చూస్తారు. దానికి అనుగుణంగా మన తలకు ప్రిపరేషన్ ఉండాలి. దానికి తోడ్పడేది ఓల్డ్ ఇయర్కి వచ్చిన పేపర్స్. లేదు సార్ మొన్న చూశాను, మొన్న చూశాను సార్ అని కాదు, మీకు ఎప్పుడు తీరైతే అప్పుడు ఆ ఓల్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలా చూస్తూనే ఉండండి, పర్టికులర్లీ 2010-11 నుంచి. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి.